అధికార మండతో రాజకీయ నేతలు చెప్పిందానికి తల ఊపితే ఏమవుతుంది? చట్టాన్ని రక్షించాల్సిన అధికారులే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే బాధితులకు దిక్కెవరు? తాము పెట్టుకున్న టోపీ రాజకీయ పార్టీ టోపీ అనుకుంటే ఇలాగే జరుగుతుంది. ఎవరో చెప్పారని తమకు మంచి పదవులు లభిస్తాయని ఇండియన్ పోలీస్ వ్యవస్థలోనే అత్యున్నతమైన క్యాడర్ గా చెప్పుకునే ఐపీఎస్ అధికారులు చేయకూడని తప్పులు చేస్తే చివరికి మిగిలేవి సస్పెన్షన్లు, డిస్మిస్లు, కేసులు, తలవంపులు, చిక్కులే. గతంలో ఇండియన్ పోలీస్ సర్వీస్ అంటే జనంలో ఎంతో గౌరవం ఉండేది. కానీ దానిని కొందరు పోలీస్ అధికారులు ఇండియన్ పొలిటికల్ సర్వీస్ గా మార్చేశారు. మానవ హక్కుల్ని ఉల్లంఘిస్తూ మహిళలకు రక్షణ కల్పించాల్సిన వారే వారి పట్ల కీచకులుగా మారితే ఇక చట్టం చూస్తూ ఊరుకుంటుందా? ఇండియన్ పీనల్ కోడ్ ని ఇండియన్ పొలిటీషియన్స్ కోడ్ గా భావిస్తే ఐపీఎస్ వ్యవస్థకే మచ్చగా మారుతారు. ఎంత పెద్ద నేరం చేసినా ఎక్కడో ఒక చోట చిన్న సాక్ష్యంతో దొరికిపోతారని చెబుతారు. ముంబై నటి కాదంబరి జెత్వాని వ్యవహారంలో ఇదే జరిగింది. అధికారంలో ఉండగా చేసిన తప్పులు అధికారం కోల్పోయాక ఏదో ఒక రూపంలో బయటపడతాయి అనడానికి జెత్వానిని వేధించిన కేసే నిదర్శనమంటున్నారు. అధికారంలో ఉన్నవారు ఏం చెబితే అది చేశారు. చట్టాన్ని రక్షించాల్సిన అధికారులే చట్టాన్ని అపహాస్యం పాలు చేశారు. ముంబై నటి కాదంబరి జెత్వాని కేసులో రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది. గత వైసీపీ హయాంలో చక్రం తిప్పి ప్రస్తుతం వెయిటింగ్ లో ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఆంజనేయులు మెడకు ఉచ్చుబిగిస్తోంది. తమ బాస్ ఆంజనేయులు చెబితే నిదంతా చేశామంటున్నారు కింది స్థాయి పోలీసులు. ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. ఘటనపై స్టేట్మెంట్ ఇవ్వాలని కింది స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ముంబై నటి జెత్వాని, ఆమె కుటుంబ సభ్యుల అక్రమ నిర్బంధం, ట్రాన్సిట్ వారెంట్ లేకుండా తీసుకురావడం, మహిళా సిబ్బంది లేకుండా ఇద్దరిని తీసుకురావడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. తెర వెనుక ఉన్నవారిపై దృష్టి పెట్టిన ఉన్నతాధికారులు వారిని బయటకు లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏపీలో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై కేసులు వెంటాడుతున్నాయి. తెలుగు రాష్టాల్లోనే కాదు, యావత్ దేశ వ్యాప్తంగా బాలీవుడ్ నటి కాదంబరి జెత్వాని నివేదించిన కేసు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దృష్టికి వెళ్లింది. జెత్వాని వ్యవహారాన్ని సీరియస్ గా పరిగణించిన కేంద్రం చర్యలు చేపట్టింది. రంగంలోకి దిగిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ అధికారులు వివరాలు సేకరించే పనిలో పడ్డారు. కాదంబరి జెత్వాని వ్యవహారంలో పూర్తి వివరాలు తమకు పంపాలని కోరింది కేంద్ర ప్రభుత్వం. కేంద్రం ఆరాతో వైసీపీతో వంటకాగిన పోలీసు అధికారులు అలజడి రేకింది. మీడియా కథనాలతో వెలుగు చూసింది వైసీపీ వేధింపుల పర్వం. వైసీపీ నేతలు, ఇంటెలిజెన్స్ చీఫ్, ఇద్దరు ఐపీఎస్ అధికారులు, ఇతర పోలీసు అధికారులు అధికార దుర్వినియోగానికి, మానవ హక్కులకు భంగం కలిగేలా వ్యవహరించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలకు కేంద్రం సిద్దమవుతోంది. ముంబై నటి జెత్వానిని వేధించిన వైసీపీ నేతలు, పోలీసుల వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణ టాటా, విశాల్ గున్నీలకు చిక్కులు తప్పేలా లేవంటున్నారు. విజయవాడలోని ఓ హోటల్లో ఉన్న ముంబై నటి జెత్వాని నుంచి పోలీసులు స్టేట్మెంట్ ను రికార్డు చేస్తున్నారు. విచారణ అధికారి శ్రవంతి రాయ్ హోటల్ కు చేరుకుని ఆమెతో మాట్లాడారు. విచారణ సమయంలో నటి కన్నీళ్లు పెట్టుకున్నారు. జిందాల్పై తాను పెట్టిన అత్యాచారం కేసు నుంచి వరుసగా జరిగిన ఘటనలను ఆమె వివరించారు. వీటీపీఎస్ గెస్ట్ హౌస్ లో బంధించిన సమయంలో ఏ పోలీసులు ఎలా ఇబ్బంది పెట్టారో పూసగుచ్చినట్టు చెప్పారు నటి జెత్వాని. అత్యాచారం కేసు పెట్టిన డిసెంబర్ 2023 నుంచి కేసు కొట్టేసిన మార్చి 2024 వరకు జరిగిన ఘటనలను జెత్వాని వివరించారు. ఆమె చెప్పిన అంశాలను స్టేట్మెంట్ రూపంలో, వీడియో రూపంలో విచారణ అధికారులు తీసుకున్నారు. పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం జోడించి దర్యాప్తు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ కేసులో ఉన్న పోలీసు అధికారులు, రాజకీయ నేతల గుట్టు రట్టయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.